మైన రైతులు వచ్చి మీరు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు. మీరు రైతులు మార్కెటింగ్ ఎట్లా దీని కథ అది అని అనుకుంటున్నారు కదా. మార్కెటింగ్ ఈజీగా బాగుంది ఇప్పుడు. ఇంతకు ముందు అయితే అంత సమస్య ఎట్లంటే మనకి మార్కెటింగ్ గురించి ఎక్కడెక్కడ ఇది సేల్ అయితే మనకు తెలియదు కదా. ఫస్ట్ అది కనుక్కుండేకే మనకి ఎట్లా బై ఇది అని అనుకుంటుంది. మార్కెటింగ్ ఒకసారి కనుక్కున్నాక మార్కెట్ ఇంకోటి బయర్స్ ఇది నీకు మార్కెటింగ్ చేసి బయర్స్ కానీ నీకు 2-3 టన్నులు అట్లా వచ్చాయనుకో వాళ్ళే తోటి దగ్గరికి వస్తారు. ఎట్లంటే వాళ్ళకి కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవి ఇవి గిట్టుకోలేదు కదా. అందుకు ఎకరా కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు ఉందనుకో మనకి టన్స్ ఎక్కువ వస్తాయి. వాళ్ళే తోటి దగ్గరికి వస్తారు. ముంబై కానీ చెన్నై కానీ అంతలకి రేట్ అయితే బాగుంది. అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్ వ్యవసాయ సమగ్ర సమాచార దర్శిని. నా పేరు రవిచంద్ర. ఈరోజు అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మర్తాడు గ్రామంలో ఈరోజు మనం డ్రాగన్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. రమణారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు తన 3 ఎకరాల పొలంలో సాగు చేసిన అంటే డ్రాగన్లో కూడా పలు రకాలు ఉన్నాయి. అదేవిధంగా మొక్కల్లో కూడా వివిధ రకాలని రైతులు ఈ మధ్య సాగు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో గత 3 ఏళ్ల కాలంగా విస్తారంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు అన్నది రైతుల్లో బాగా పెరిగింది. సాగు చేయడం మీద ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. అందులో భాగంగా ఎవరైతే ఈ మర్తాడు గ్రామానికి చెందిన రమణారెడ్డి గతంలో 2 రకాలు అంటే గతంలో సాధారణ మొక్కలు డ్రాగన్ మొక్కలు తెచ్చి పంట సాగు చేసి అవి సరిగా దిగుబడి రాకపోవడంతో ఆ మొక్కలను పూర్తిగా వ్యవసాయ క్షేత్రానికి పూర్తిగా తీసేసి ఇప్పుడు టిష్యూ కల్చర్ మొక్కల్లో అంటే కొద్దిగా జైన్ మొక్కలు ఏదైతే రోగాలు రాకోకుండా ఉండే ఈ మొక్కలు ఏదైతే ఉన్నాయో ఈ మొక్కల్ని కూడా రెండోది అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునే విధంగా ఏదైతే ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ఉన్నాయో ఈ టిష్యూ కల్చర్లో మొక్కల్ని ఈరోజు డ్రాగన్ మొక్కల్ని సాగు చేస్తున్నాడు. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం 2 ఏళ్ల కాలంగా అప్పుడే కూడా మంచి దిగుబడులు కూడా తీస్తున్నాడు. రెండోది ఇప్పుడు మనం చూడొచ్చు ఈ వ్యవసాయ క్షేత్రంలో అంతా కూడా ఉదయం అనేపాటికి మొత్తం అంతటి తెల్లటి పూలతో కూడా పెద్దగా పూలుగా బాగా వికసించి తెల్లటి పూలతో బాగా కలకలలాడుతుంది. మరోవైపు బాగా పండు కూడా అంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా పూర్తి స్థాయిలో దిగుబడులు రావడం వల్ల మనకి తోట నిండా కూడా ఒకవైపు ఫ్లవరింగ్ వస్తుంది, మరోవైపు ఇప్పుడే మన చేతికి కాయలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం ఈ వ్యవసాయం ఈ డ్రాగన్కి సంబంధించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఈ కొత్త వీడియో ఈ డ్రాగన్లో టిష్యూ కల్చర్లో అయితే సాగు చేయడము, రెండోది పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం, మూడవది ఈ టిష్యూ కల్చర్ల మొక్కలు మళ్ళీ అతను తయారు చేసి మళ్ళీ రైతులకి అమ్మకాలు చేయడం, ఇవి మూడు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక మంచి ఆదర్శవంతంగా ఈ సాగు విధానం ఉంది. కాబట్టి ఈ మరో కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ మర్తాడు గ్రామ రైతు ఎవరైతే ఉన్నాడో రమణారెడ్డి మన దగ్గర ఉన్నాడు. ఈ సాగు విధానాలు యాజమాన్య పద్ధతులు ఈ 3 ఏళ్ల కాలంలో టిష్యూ కల్చర్కి సాధారణ మొక్కలకి ఉన్న మధ్య వ్యత్యాసం ఏంటి, కాయ నాణ్యతలో ఉన్న లోపాలు కానీ దానికి ఉన్న అంటే ఏదైతే ఎప్పటికప్పుడు రైతులు ఈ పంటలు సాగు కొత్త పంటలు సాగు చేసినప్పుడు దాంట్లో అనేకమైన ఇబ్బందులు వస్తుంటాయి, వాటిని అధిగమించి అవగాహనతో ముందుకెళ్తూ ఉంటారు. ఎందుకు పదే పదే మనం కొత్త వీడియోలు ఈ వీడియోలు ఒక పంట మీద 4-5 వీడియోలు చేయాల్సి వస్తుందంటే ఒక పంట సాగు చేసినప్పుడు అనేకమైన అంశాలు రైతుల దృష్టికి వస్తుంటాయి. ఎందుకు అంటే మనం అది స్వతంత్రంగా ఆ పంటలను సాగు చేసినప్పుడు మనం వ్యక్తిగతంగా దాంట్లో వచ్చే ఇబ్బందులని తెలుసుకోవడానికి వీలవుతుంది, మరో వీటిని 10 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోల్లో ఎప్పటికప్పుడు వచ్చే అనేక ఇబ్బందులను రైతుల నుంచి తెలుసుకోవడం వాటిని అవగాహన కల్పించడం మాత్రమే మన ఛానల్ ఉద్దేశం. కాబట్టి ఒక పంటకు సంబంధించి కొత్త పంటల సాగు విధానం చేసినప్పుడు కొత్త వీడియోలతో అనేక అంశాలను రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే క్రమంలో మరొక్కసారి ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన వీడియోని మనం కొత్త వీడియోని చేస్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన మరింత పూర్తి సమాచారాన్ని రమణారెడ్డి రైతు ఉన్నాడు, ఆయన వ్యవసాయ క్షేత్రం నుంచి ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మీకు అందిస్తాను. రమణారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు, అసలు ఈ మొక్కలు టిష్యూ కల్చర్ మొక్కలు ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత కొనుగోలు చేశారు, 1 ఎకరానికి ఎన్ని మొక్కలు సాగు చేశారు, మొక్కల మధ్య దూరం కానీ సాళ్ళ మధ్య దూరం కానీ, రెండోది మొక్కలు నాటేటప్పుడు మనం ఎలాంటి సేంద్రియ ఎరువులు వాడాలి, గుంత ఎంతలోకి తీసుకోవాలి, డ్రాగన్ సాగులో ఆటుపోట్లు కానీ లాభాలు కానీ ఎలా ఉన్నాయి, అసలు మీరు సాగు చేసిన ఈ విధానంలో మీరు ఎలాంటి విషయాల్ని ఈ 3 ఏళ్ల కాలంలో తెలుసుకున్నారు, డ్రాగన్ కొత్తగా సాగు చేయాలనుకునే రైతులకి ఈ రైతులు ఎలాంటి మెలకులు పాటించాలని రైతులకు చెప్పదలుచుకున్నారనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు రైతులకు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఈ డ్రాగన్ టిష్యూ కల్చర్ మొక్కలు
కొనుగోలుకి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎట్లా సాగు చేశారు అసలు? మేము ఇది వచ్చి థాయిలాండ్ దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నాం ఇక్కడికి. ఇది ఇప్పుడు ఇది వచ్చి 3 సంవత్సరాల తోట. ఇంతకుముందు ఆల్రెడీగా లోకల్ పెట్టాము. అది మనకి అనంతపూరు మనకి 45, 46, 47 డిగ్రీలు ఉంటుంది. ఆ టెంపరేచర్కి తట్టుకోలేకపోయింది అనమాట. దానికి పంగసైడ్స్ అవన్నీ వచ్చింటే అది తీసేసి మళ్ళీ ఫస్ట్ అయితే నేను నష్టపోయినాను ఆ మొక్కలకు పెట్టడం వల్ల. మళ్ళీ ఇది జైన్ వెరైటీస్ పెట్టినాము, బాగా లాభాలతోనే ఉన్నామన్నమాట. సో పంట కానీ బాగా ఆశాజనకంగా ఉంది అనమాట. మేము ఒక్కో మొక్క వచ్చి థాయిలాండ్ నుంచి, ఇది జైన్ మొక్క అనమాట, జైన్ కంపెనీ వాళ్ళది. 250 రూపాయలకి ఒక్కో మొక్క తెచ్చామన్నమాట. ఒక్కో పోలుకు వచ్చి 4 మొక్కలు నాటుకోవాలన్నమాట. ఒక్కో పోలుకు వచ్చి 4 ఒక్కో పచ్చానికి 1 మొక్క నాటుకోవాలా. 4 పచ్చాలకి 4 మొక్కలు పడతాయి ఒక్కో పోలుకి. ఇవి ఎకరాకు వచ్చి 500 పోల్స్ పడతాయి. ఒక ఎకరాకు వచ్చి 5×4 = 20, అంటే 2000 మొక్కలు పడతాయి అన్నమాట. ఇది నాటిన మొదటి సంవత్సరానికే మనకి ఫలం ఇస్తుంది. మళ్ళా ఫస్ట్ సంవత్సరం వచ్చి ఎకరాకు వచ్చి 2 టన్నులు ఇస్తుంది అనమాట ఈ జైన్ వెరైటీను. 2వ సంవత్సరం వచ్చి ఎకరాకు వచ్చి 6 నుంచి 8 టన్నులు ఇస్తుంది. 3వ సంవత్సరం వచ్చి 8 నుంచి 10-12 టన్నులు ఇస్తుంది. 4వ సంవత్సరం వచ్చి ఎకరాకు వచ్చి 15 టన్నులు వస్తుంది అనమాట. ఇంకా అంతే స్టాప్. 4వ సంవత్సరం ఎంత వస్తుందో మిగతా ఇంకా కాలం, ఇది పంట కాలం ఉన్నన్నాళ్ళు, చెట్టు ఉన్నన్నాళ్ళు మనకి ఇంకా అదే ఫలంనే ఇస్తుంటుంది అనమాట. ఇది ఒకసారి నాటినాక మనం భూమిలోకి వచ్చి ఇది 30 సంవత్సరాలు ఉంటుంది. మనమైతే చూడలేదు, వాళ్ళు చెప్పి 30 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు. నాకు తెలిసి ఇది ఎన్నేళ్ళైనా ఉంటుంది. ఎందుకంటే ఇది అడవి జాతి మొక్క, మనం కట్ చేస్తుంటే పెరుగుతుంటుంది అనమాట. దీనికి కొన్ని వ్యాధులు మనము ఇంకొట్టిన ఈ పంట ఎవరైనా నిర్భయంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీనికి మనము మందులు స్ప్రేయింగ్ కానీ అటువంటి ఏది లేదు. మొత్తం మేమంతా ఆర్గానిక్లోనే పోతాం, ప్యూర్ ఆర్గానిక్. ఎటువంటి రసాయన ఎరువులు, అసలు రసాయన ఎరువులు అవి మనం వాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దీనికి వ్యాధులే రావు, చాలా తక్కువ. మనం ఏమంటే డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టే రైతులు కొన్ని రకాలను ఎంచుకోవాలి. ఎందుకంటే ఎండకి తట్టుకోలేని రకాలు ఉన్నాయి, తట్టుకుండే రకాలు ఉన్నాయి. వాళ్ళు కానీ మీరు మెయిన్ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాలనుకునే రైతులు ఎవరన్నా కానీ ముఖ్య గమనిక ఏమనంటే, మీరు మొక్క పెట్టాలనుకుంటే ఎప్పుడన్నా కానీ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో కానీ మే నెలలో కానీ ఆ తోటను వెళ్ళి పరిశీలించండి. ఎండలకి తట్టుకుంటుందా తట్టుకోదా? ఎందుకంటే కొంతమంది చైనా క్లే అని, కొంతమంది ఎండలకు తట్టుకోలేని రకాలన్నీ దీనికి స్ప్రే చేస్తున్నారు. మా తోటకైతే ఇది జైన్ వెరైటీ, 50 డిగ్రీల ఎండ వరకు తట్టుకుంటుంది. కాపు కానీ మామూలు లోకల్ దానికి దీనికి డబల్ కాపు ఉంటుంది. మీకు మే నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ మీరు ఎప్పుడైనా వచ్చి తోటను గమనించవచ్చు. దీనికి ఏమన్నా ఎండలకి చేరినట్టు వాడినారా, లేకపోతే ఏమన్నా చైనా క్లేను అట్లాడుకొచ్చినారా, మీరు ఎప్పుడైనా వాళ్ళు? మీది పంట అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎక్కడన్నా కానీ మా దగ్గర అనేది కాదు, ఎక్కడన్నా కానీ జైన మొక్క తీసుకొని మొక్క పెట్టుకోండి, ఎండలకు తట్టుకునే రకాలు పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎకరాకు వచ్చి ఇది 5 లక్షలు ఖర్చు భారీగా వస్తుంది, 5 లక్షలు వస్తుంది. అంటే లాభంగా అట్లే ఉంటుంది, మనం పెట్టుబడి పెట్టినామంటే లాభంగా అట్లే ఉంటుంది. కానీ ఎండలకు తట్టుకునే రకాలు ఎంచుకోండి. ఫస్ట్ ఎవరైనా కొత్తగా రైతులు పెట్టాలనుకుంటే ఫస్ట్ ఇది వచ్చి మనం ఎంత నిద్రమెంట్ పెట్టాలా అనేది భూమిలో పోయి గమనించండి. ఇది మేము ఇట్లొచ్చి ఈ మీకు ఎడలుపు వచ్చి మేము 10 అడుగులు పెట్టినాము. ఇక సాలకి వచ్చి మేము 8 అడుగులు పెట్టినామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. మీరు పెట్టాలనుకున్నప్పుడు దుక్కి చేసుకొని బాగా మీరు సిమెంట్ స్తంభాలు పోపించుకోవాలి. రాత స్తంభాలు కొంతమంది నాటుతున్నారు, రాత స్తంభాలు వద్దు. ఎందుకంటే దీనికి పైన కానీ ఏర్లు వస్తాయన్నమాట. అవి ఎండల కాలము రాయి ఈట ఎక్కుతుంది, ఈట ఎక్కి పైన వచ్చే ఏర్లు చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకే సిమెంట్ పోల్ అయితే కూల్ ఉంటుందన్నమాట. సిమెంట్ పోల్చే పోసుకోండి. ప్లస్ ఇది మీకు భూమి అంతా దుక్కి గిక్కి చేసుకున్నాక, మీరు మెజర్మెంట్ తీసుకున్నాక భూమి వచ్చి మీరు ఈ పోల్స్ని ఫస్ట్ పోల్ నాటుకోవాలి. ఈ పోల్లో వచ్చి మీకు 2 అడుగులు గుంత తీసుకొని పోలు నాటుకొని ఫస్ట్ ఈ పోలు నాటినాక మరి మీరు గుంత చుట్టూ అంత పేడ ఎరువు, పశువులు ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, వేప చెక్క కానీ ఏదైనా కానీ గుంత చుట్టూ వేసి మొక్క ఒక్కో మొక్క వచ్చి మనకి 4 మొక్కలు వస్తాయి ఒక్కో పోలుకి. చుట్టూ దానికి పోలుకి ఆనిచ్చి మొక్కలు నాటాలన్నమాట. నాటినాక మీరు డ్రిప్ ద్వారానే నీళ్ళు వెళ్ళాలి దీనికి, కాలువ ద్వారానే అట్లా ఎట్లంటే ఇది అలవజాతి మొక్క, నీళ్ళు చాలా తక్కువ దీనికి. ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పెడితే కుళ్ళిపోయే ప్రమాదం వచ్చి చెట్టు చనిపోయే ప్రమాదం ఉంటుంది. నీళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు నీళ్ళు వచ్చి పెట్టిన మనము 1 వీక్ ఒకసారి నీళ్ళు ఇవ్వాల. అదే కొన్నాళ్ళు పోయినాక మళ్ళీ మనకి ఇప్పుడు పంట వచ్చే టయానికి వచ్చి మనము కనీసం వర్షాలు రాకపోతే 1 వీక్ ఒకసారి వర్షాలు వచ్చినాయనుకో నీళ్ళు అయితే అవసరం లేదు. మనము ఎండాకాలంలో అయితే నీళ్ళు దీనికి ఇంకా చాలా తక్కువీళ్ళ. ఎండాకాలంలో మనం ఎందుకంటే ఎండలు ఎక్కువని నీళ్ళు ఎక్కువ పెట్టినామనుకో తోట అంతా మొత్తం ఎల్లో కలర్ అవుతుంది. ఆల్రెడీగా దీంట్లో నీరు ఉంటుంది. మనం నీరు ఎప్పుడు పెట్టకపోతామో ఇది నీరు, ఇదంతకదే చెట్టు నీరు తీసుకుంటుంది. మనం ఎండాకాలంలో నీరు పెట్టినామనుకో ఈ చెట్టులో నీరు ఇది ఎక్కువయ్యి ఎల్లో కలర్ వచ్చి కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఎండాకాలం అయితే మేమైతే ఇప్పుడు ఇది 3 సంవత్సరాల తోట, ఫస్ట్ సంవత్సరం నుంచి కానీ 20 రోజులకు గాను ఒక రోజు 1 గంట సేపు వదులుతామన్నమాట. ఎండాకాలం నీరు జాగ్రత్త చాలా మనం
బాగా తీసుకోవాలన్నమాట. నీళ్ళు ఎక్కువ ఉన్నాయని నీళ్ళు ఎక్కువ పెట్ట, ఇది ఒక రెండించులు నీళ్ళుంటే 10 ఎకరాలు పెట్టచ్చు అనమాట. దీన్ని నీళ్ళు అయితే చాలా తక్కువ, దీనికి వ్యాధి నిరోధక శక్తి బాగా తట్టుకుండే రకము, మనం వ్యాధులు ఎక్కువ రావు. ఈ కాయ ఈ చెట్టుకు కానీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల మనకి వ్యాధులు కానీ ఏవి రావు అనమాట. కాయలు కానీ ఇది జైన్ వెరైటీ కాబట్టి కాయలు కానీ ఒక్కొక్కటి వచ్చి 1/2 కేజీ పైన వస్తుంది. 1/2 కేజీ స్టార్టింగ్, 1/2 కేజీ నుంచి మీకు ఒక్కొక్క కాయ వచ్చి 750 గ్రాములు కేజీ కానీ దాడుతుంది. కానీ మనము 1/2 కేజీ అట్లా తెచ్చుకుంటే మార్కెట్లో బాగా రేట్ ఉంది. కాయ వచ్చి ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. నా రైతు సోదరులకు ముఖ్యంగా ఏమంటే, ఈ కాయ తోటలో సైజులు కొంతమందికి సైజులు రాలేదు, కొంతమందికి సైజులు వచ్చినాయి అది ఇది అని అంటున్నారు. దీంతో మెయిన్ ఏమంటే పాలినేషన్ ప్రక్రియ అనేది మనకి ముఖ్యమైనది గమనించాలన్నమాట. పాలినేషన్ ఏమంటే ఇది ఓన్లీ నైట్ టైమే ఫ్లవర్ ఇడిగేదన్నమాట, ఓన్లీ నైట్ టైం ఇడుగుతుంది. ఆ ఫ్లవర్ కానీ చూడండి, ఇప్పుడు ఈ ఫ్లవర్ని అనుకొచ్చి మనము ఒక చిన్న బ్రష్ అట్లా తీసుకొని పాలినేషన్ బాగా చేసినామనుకో సైజ్ ఇంకా బాగా వస్తుంది. మీకు ఒకవేళ తోటలో సన్న సైజ్ అట్లా ఉన్నాయనుకో పాలినేషన్ చేసినామనుకో సైజ్ ఇంకా బాగా వస్తుంది, కాయ కానీ స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. పాలినేషన్ కానీ మనము సొంతంగా మనమే చేసుకోవచ్చు. పాలినేషన్ చేయకపోతే కాయ వచ్చి చిన్నగా వస్తుంది. పాలినేషన్ చేసినా కొద్ది ఎంత సైజ్ వస్తుంది, ఒక్కొక్క కాయ వచ్చి 750 గ్రాములు ఉంది ఇది. మీకు పాలినేషన్ చేస్తే ఇంకా కానీ ఎక్కువ వస్తుంది అనమాట. ఏమంటే ఇది మనము నైట్ టైమే పువ్వ ఇడిగేది, ఓన్లీ ఒక్క రోజులోనే సాయంత్రము 7 గంటలకి మొదలుపెట్టి పగులు 7 గంటలకి మళ్ళీ పువ్వు అనేది ముడుచుకుంటుంది అనమాట. అది కొన్ని అయితే తేనెతీగలు చేస్తాయి, కానీ అన్ని పువ్వులకి చేయలేవు కదా. మనం కానీ సొంతంగా చేసుకుంటే మటుకు కాయ ఇంకా స్వీట్నెస్ వస్తుంది, సైజు వస్తుంది. పాలినేషన్ ముఖ్యంగా మెయిన్. పాలినేషన్ని బాగా ఎంత బాగా చేసుకుంటే మనకు క్వాలిటీ కానీ అంత వస్తుంది, కాయ స్వీటు వస్తుంది. మీకు వైట్ ఎంతకాలం మీకు కేజీ వరకు కానీ వస్తుంది ఒక్కొక్క. ఇది జైన్ కంపెనీది కాబట్టి అనా. ఫస్ట్ వచ్చి ఫోల్స్, మీరు ఎన్నడుగులు పోపించుకోవాలా అది ఇదని డౌట్స్ ఉంటుంది కదా. ఫస్ట్ వచ్చి ఫోల్స్ వచ్చి 7 అడుగులు పోపించుకోండి. 7 అడుగులు పోపించుకొని 2 అడుగులు భూమిలోకి నాటుకోండి. ఆ తర్వాత ఇక్కడ 5 అడుగులు ఉంటుంది మనకి. మేమైతే దీనికి టైర్ చేసినామన్నా, కానీ సిమెంట్ రింగులు వేసుకుంటే ఇంకా బెటరు. మా దగ్గర ఏమంటే అంత స్తోమత లేక మేము టైర్ చేసినామంట. టైర్స్ అయినా వేసుకో, టైర్కి అయితే మనకి 150 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మీకు సిమెంట్ రింగ్ అయితేనా మనకి 250 రూపాయలు అవుతుంది. కానీ లైఫ్ బాగుంటుంది. సిమెంట్ పోల్స్ అయినా వేసుకోవచ్చు, సిమెంట్ రింగులు అయినా వేసుకోవచ్చు, టైర్స్ అయినా వేసుకోవచ్చు. ఇది మనము మొక్కలు నాటిన 1 ఇయర్కి నీకు కాపు మొదలవుతుంది. ఫస్ట్ సంవత్సరం వచ్చి 2 టన్నులు వస్తే 2వ సంవత్సరం వచ్చి నీకు 5-6 టన్నులు వస్తుంది. నీకు అదే 3వ సంవత్సరం వచ్చి 8 నుంచి 10 వరకు అట్లా వస్తుంది. 4వ సంవత్సరం నుంచి 15 టన్నులు వస్తుంది అనమాట. నీకు ఇది వచ్చి నీకు జూన్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి నవంబర్ వరకు మనకి ఫలం ఇస్తుంది అనమాట. నవంబర్కి ఎండింగ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మనకి జూన్లోనే మళ్ళీ కాపు స్టార్ట్ అయ్యేది. మేము మొక్కలు పెట్టినాక ఫస్ట్ ఒక 3 నెలలకు వచ్చి ఆవు పేడను గేదెల పేడను అన్నీ కలిపి వర్మీ కాంపోస్టును వేప చెక్క అవి అన్నీ వేసినాము. మీరు 6 నెలలకు ఒకసారి దీనికి, మేమైతే 6 నెలలకు ఒకసారి పశువులు పెంట వచ్చి వాడుతున్నాము. మీరు 6 నెలలకు ఒకసారి అంటే మేము ఇప్పుడు పంట స్టార్ట్ అయినప్పుడు ఒకసారి, పంట ఎండింగ్ అప్పుడు నవంబర్లో ఒకసారి అనమాట. 2 సార్లు మేము ఎరువులు ఇస్తున్నాం అనమాట దీనికి. ఈ ఎరువులు ఎంత బాగా ఇచ్చుకుంటే మనము కింద ఎంత ఎరువులు సత్తవి ఇచ్చుకుంటే అంత పంట అనమాట ఇది. ఎరువులు బాగా ఇచ్చుకోవాలి మనం. ఇంకా లేదు మీరు మీకు శక్తి ఉందనుకో 3 నెలలకు ఒకసారి ఇచ్చుకునే కానీ పర్వాలే అనమాట. మేమైతే 3 నెలలకు ఒకసారి 4 నెలలకి 6 నెలలకు ఒకసారి ఎరువులు ఇస్తున్నాము. ఎరువులు ఇచ్చిన తర్వాత దీన్ని బాగా మనం నీళ్లు బాగా ఇచ్చుకోవాలి. నీళ్ళు అంతా వారానికి 10 రోజులకి ఒకసారి నీళ్ళు ఇచ్చుకోండి. మనం ఇది వచ్చి మేము ఎకరాకు వచ్చి మనకి ఖర్చు వచ్చి ఎకరాకి 5 లక్షలు వస్తుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టుబడి, ఎకరాకి స్టార్టింగ్ పెట్టుబడి 5 లక్షలు వస్తుంది మనకి. సపోజ్ మనకి టన్ను వచ్చి ఇప్పుడు మేము ఇవి వచ్చి ఎకరాకి మనం ఒక 2 టన్నులు వస్తుంది ఎకరాకి. మేము వచ్చి కాయలు 1.5 లక్షతో మార్కెటింగ్ అంపిస్తున్నాము. అంటే దీంట్లో కానీ 1.5 లక్షలు అంటే కాయ గ్రేడింగ్ని బట్టి ఉంటుంది అనమాట. ఫస్ట్ 1/2 కేజీ పైన అబోవ్ ఉందనుకో అవన్నీ మేము బెంగళూరు మార్కెట్కి అక్కడంతా పంపిస్తున్నాము. అవి రేటు బాగా మంచిగా ఉంటుంది. అది కానీ అంటే రేటు ఈరోజు ఉంది కదా అది అని కాదు. కాయలు మనకి పంట వచ్చే సీజన్ బట్టి ఉంటుంది అనమాట. కాయలు మనకి ఎక్కువ దిగుబడి అంతలక్క ఒకటేసారి వచ్చినాయనుకో రేటు కానీ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఇది మనకి 1/20 కానీ 1/10 కానీ 1 లక్ష రూపాయలు కానీ పోవచ్చు. కానీ మనం ఈరోజు 1/2 అంటే మనకి కాయని పంట తక్కువ వచ్చిందనుకో మనకి ఎక్కువ రేటు పోతుంది. అది పంట తక్కువ ఎక్కువ వచ్చిందనుకో మనకి తక్కువ పోతుంది. కానీ భవిష్యత్తులో మనకి 50,000 టన్ను పైన కానీ మంచి ఆర్థికమే. ఎట్లంటే మీకు భవిష్యత్తులో 4వ సంవత్సరం నుంచి ఎకరాకు వచ్చి 15 టన్నులు వస్తుంది. మీరు మినిమమ్ 50 రూపాయలు కేజీ వేసుకోండి, అంటే టన్ను 50,000. అప్పుడు ఎంత వస్తుంది దీనికి? 7.5 లక్షలు వస్తుంది 15 టన్నులకి. దాంట్లో మనం ఫస్ట్లో పెట్టుబడి 5 లక్షలే వచ్చేది, మళ్ళీ సంవత్సరానికి వచ్చి నీకు ఎకరాకు వచ్చి 50,000 కానీ మించదు. ఎందుకంటే ఓన్లీ మనం ఎరువులే పెట్టేది దీనికి. మనము ఫర్టిలైజర్స్ అట్లాంటివన్నీ వాడము,
మనకి రైతుకి ఎక్కువ పెట్టుబడి వస్తుంది. ఆడ ఫర్టిలైజర్లు వాడడం వల్లనే మనకి ఎక్కువ పెట్టుబడి వస్తుంది. దీనికి ఫర్టిలైజర్స్ మనకి స్ప్రేయింగ్లు అట్లాంటివన్నీ వాడాల్సిన అవసరమే లేదు. దీనికి ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తట్టుకుండే మొక్క గుణం ఉందన్నమాట దీనికి. అందుకు మనము ఎకరాకి 50,000 మించదు మన ఖర్చు. సపోజ్ మనకి 4వ సంవత్సరం నుంచి ఎకరాకి 15 టన్నులు వస్తుంది. నీకు మనకి ఎంత 50,000 పెట్టుబడి, ఒక 50,000 కాకపోతే నువ్వు ఇంకా అదనంగా పెట్టుబడి బాగా అట్లుండాలి. బాగా ఎరువులు ఇంకా ఎక్కువ వాడి 2 సార్లు కాకుండా 3 సార్లు వాడి ఎక్కువ కప్పెట్టిన 1 లక్ష రూపాయలు మించదు. 1 లక్ష రూపాయలు అంటే నీకు 7.5 లక్షలో నీకు 1 లక్ష రూపాయలు తీసేసిన 6.5 లక్షలు నీకు నికర ఆదాయము ఉంటుందన్నమాట. నీకు ఈ పంట పెట్టడం వల్ల నాకైతే ఇప్పుడు 2వ సంవత్సరంలోనే మొత్తం పెట్టుబడి మొత్తం వెళ్ళిపోయింది. నేను 3 ఎకరాలు పెట్టినానమాట. 3 ఎకరాలకి 2వ సంవత్సరం నాకు పెట్టుబడి అంతా వచ్చేసింది. ఇప్పుడు నుంచి వచ్చేదంతా మనకి ఆధికంగానే నేను చూసుకుంటాను. దీని ఇప్పుడు మనకి ఎకరాకు వచ్చి, ఎందుకంటే కలుపు మనకు ఓన్లీ కలుపు ఒకటి బాగా తీసుకొని నీటిని భూమి కూలలు పెడితే కానీ తక్కువ. దీనికి కూలలతో మనకి ఏం పని అయితే ఎక్కువ ఉండదు. మేము వచ్చి బెంగళూరు సైజుని బట్టి గ్రేడింగ్ కాయలు వచ్చి ఫస్ట్ గ్రేడింగ్ చేసుకోవాలా. మనము ఆ కాయలు వచ్చి మనకి 1/2 కిలో అట్లున్నాయి, 1/2 కిలో పైన అట్లా వచ్చి మంచి రేటు పలుకుతుంది అన్నమాట మార్కెట్లో. అదే నీకు కేజీకి 4 అట్లా 5 అట్లా వచ్చినాయి అనుకో, అది మార్కెట్లో మనకి తక్కువ క్వాలిటీ కింద మనకి 130, 120. మేము వచ్చి 180,000 కానీ అమ్ముతున్నాము. కాయని గ్రేడింగ్ని బట్టి ఉంటుందన్నమాట. మనం గ్రేడింగ్ బాగా చేసుకోవాలి. ఎంత గ్రేడింగ్ చేసుకుంటే అంత బాగా, అంటే మనం గ్రేడింగ్ అంటే కాయల్ని బాగా క్వాలిటీ బాగా మనం ఎరువులు గిరువులు బాగా అందించినాం అనుకో, చెట్టుకు బాగా బలం వస్తుంది. నీకు ఆటోమేటిక్గా కాయ తూకాలు వస్తాయన్నమాట. ఎంత ఎరువులు ఉపయోగించినావు అనుకో నువ్వు, అంత కాయ నీకు ఒక్కొక్క కాయ కేజీ వరకు కానీ వస్తుంది. ఇది జైన్ వెరైటీ, లోకల్ వెరైటీ కాదు, జైన్ వెరైటీ కాబట్టి మీకు ఫంగసైడ్స్ కానీ వ్యాధులు కానీ ఏవీ రావు. మీరు దీనికి ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసినారనుకోండి, మీకు 2వ సంవత్సరమే మీ పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది. మీకు ఆ తర్వాత మీకు వచ్చే పంట అంతా లాభదాయకంగానే ఉంటుంది. మీకు ఎకరాకి సంవత్సరానికి బాగా అంటే నేను 50,000 అంటున్నా, మీరు ఇంకా బాగా పెట్టుంటే 1 లక్ష రూపాయలకు మించదు ఎకరాకి ఖర్చు. మీరు పంటనైతే నిర్భయంగా బాగా పెట్టుకోవచ్చు. వేసవిలో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డ్రాగన్ ఫ్రూట్స్కి, ఎండాకాలంలో కొన్ని రకాలు తట్టుకోలేవు కాబట్టి మనం ఎండాకాలంలో ఈ మొక్కకే కాదు ఏ మొక్క డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొంతమంది ఏం చేస్తున్నారంటే షేర్ నెట్ వేస్తున్నారు దీనికి. మనకి మనం ఆల్రెడీగా దీనికి ఇప్పుడే మనం 5 లక్షలు పెట్టుబడి పెట్టింటాం, మళ్ళీ షేర్ నెట్ కంటే ఎకరాకు వచ్చి 2 నుంచి 3 లక్షలు వస్తుంది. అంత ఖర్చు మనం పెట్టలేం కాబట్టి కొంతమంది చైనా క్లీన్ అవి కొడుతున్నారు. అవి వాడకండి, మన శుద్ధ సున్నం ఉంటుంది చూడండి. మాకు ఇక్కడ సైంటిస్ట్ విమలా మేడం కానీ కొంతమంది మేడమ్స్ వచ్చి మాకు అన్ని సలహాలు అయితే బాగా ఇస్తున్నారు. మీరు సున్నం వాడండి ఎండాకాలంలో దీనికి, ఎందుకంటే మనకి అధిక వేడి వస్తుంది కదా, సూర్యుని కిరణాలు వచ్చి డైరెక్ట్ పడుకోకుండా నువ్వు సున్నం కొట్టినావు అనుకోండి, ఎంతో అంత టెంపరేచర్ని మనం ఆపినట్లయితుంది సున్నం మీద పడి. నీకు ఇంకోటి ఆ సున్నం వాడడం వల్ల ఫంగసైడ్స్ కానీ కొన్ని వ్యాధులు కానీ అరకడుతుంది రానికోకుండా, మొక్క గ్రోత్ కానీ అట్టే పెరుగుతుంది. మీరు ఎక్కడెక్కడో కొంతమంది నేను యూట్యూబ్లో చూసి వింటున్నాను చైనా క్లీన్ అట్లాంటివన్నీ వాడకండి, ఎందుకంటే సున్నం వాడండి. మన పల్లెల్లో దొరికే సున్నమే, మళ్ళీ వేరే సున్నం అంటే కాదు, మన పల్లెల్లోనే మనం రాతిలో అవన్నీ కాల్చి మనం ఉడకబెట్టి మనం పూర్వకాలము గోడలకు సున్నం వేస్తాంటే ఆ సున్నమే వాడండి. మాకు విమలా వేయడము మాకు ఎన్నో సలహాలు ఇచ్చి అసలు తోటని అద్భుతంగా, ఆమె వల్లే ఈరోజు తోట ఈ అద్భుతంగా ఉందన్నమాట. సలహాలు అయితే బాగా ఇస్తుంది. అందుకే మనం ఆ సున్నం కొట్టడం వల్ల కొన్ని వ్యాధులు కానీ రావు ఎండల కాలము. ప్లస్ మీకు ఎల్లో కలర్ కానీ కాదు చెట్టు, ఎండలకాలం వేడికి అంత మనకు కనీసం అంటే 1-3 డిగ్రీలు అన్నా కానీ చెట్టుకి మనం ఆపినట్లే అన్నమాట. ఎండలకాలము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే డబ్బున్నోళ్ళు ఎక్కువ అయితే కానీ షేడ్ నెట్టు అవి ఇవి వేస్తున్నారు. కానీ మన జైన్ వెరైటీకి అయితే అటువంటి ఏం నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది 50 డిగ్రీల ఎండ వరకు తట్టుకుంటుంది. కానీ సున్నం అట్లా కొట్టుకుంటే మనకి మనం ఎండ గురించి కాదు, ఈ జైన్ వెరైటీకి మెయిన్ ఏమంటే కొన్ని వ్యాధులు రావు మనకి, మెయిన్ ఇవి కొన్ని వ్యాధులు అనేది మనకి రావు అన్నమాట. ఫంగసైడ్స్ కానీ అట్లాంటివన్నీ సున్నం అరకడుతుంది అన్నమాట. చూశారు కదా, ఎవరైతే మర్తాడు గ్రామానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతు ఎవరైతే ఉన్నారో, కేవీ రమణారెడ్డి తన అనుభవాల్ని ఈ 3 ఏళ్ల కాలంలో తన 3 ఎకరాల పొలంలో ఏదైతే డ్రాగన్ ఫ్రూట్ను సాగు చేయడం ద్వారా ఎలాంటి ఆటుపోట్లు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, రెండోది మార్కెటింగ్ సమస్య కానీ, రెండోది ఏదైతే సాగు విధానం కానీ, ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, రెండు ఫ్రూట్ అధికంగా ఏదైతే ఇప్పుడు చెప్పాడు కదా ఫ్రూట్ సైజ్ రావాలంటే కూడా మన పాలినేషన్ ప్రధానంగా ఏంటి అంటే ఏ పంటకైనా కూడా పాలినేషన్తోనే మన ఫ్రూట్ సైజ్ అనేది వస్తుంది అనమాట. అంటే వాటి సైజ్ పెరగాలంటే ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న సమస్య ఏంటంటే మామూలుగా పాలినేషన్ సహజసిద్ధంగా కూడా ఈ తేనెటీగల వల్ల జరుగుతుంటుంది. అలా కాకోకుండా సైజు మరిగా పెరగాల, కొంత దీంతో నాణ్యత కూడా పెరగాలంటే ఏదైతే టేస్ట్ మనకి రుచి పెరగాలంటే కూడా మనం హ్యాండ్ పాలినేషన్ అంటే చేతి ద్వారా కూడా పాలినేషన్ చేసుకోవచ్చు. ఏదైతే పొద్దున్నే ఇది ఉదయాన్నే ఫ్లవర్ అనేది ఉంటుంది కాబట్టి మనం 5-6 గంటల నుంచి కూడా పాలినేషన్ చేసుకోగలిగితే, హ్యాండ్ పాలినేషన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దీని ఫ్రూట్కి సంబంధించిన ఏదైతే సైజు మరింత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్వీట్నెస్ కూడా పెరుగుతుంది.
వీటన్నిటికంటే కూడా ప్రధానంగా వేసవి కాలంలో ఏదైతే కూడా కొంత ఎక్కువ వేడి ఉన్నప్పుడు కొమ్మలు కొంత ఎల్లోయిష్గా మారుతాయి కాబట్టి ఆ పసుపు రంగులకు రాకోకుండా ఎవరైతే మేడం సైంటిస్ట్ విమలా గారు చెప్పినట్లు కొంత సున్నం మనం దీని మీద స్ప్రే చేయడం వల్ల ఈ కిరణాలను అంటే ఇది చేయడం వల్ల వేడి తగ్గుతుందని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. అలాంటి ప్రయోగాత్మకంగా కూడా ఈ ఏడాది చాలామంది రైతులు డ్రాగన్ రైతులు చేయడం వల్ల కూడా వేడిని తగ్గించుకోగలిగారు, ఆ ఎల్లోయిష్ కాకోకుండా కూడా పంటను కాపాడుకోగలిగారు. రెండు, పంట పండించిన తర్వాత మార్కెటింగ్ సమస్య కూడా లేదు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అనేక ప్రాంతాలకి పెద్ద ఎత్తున ఎగుమతి కూడా చేస్తున్నారు, మంచి లాభాలను కూడా గడిస్తున్నారు. కాబట్టి ఈ మెయిన్ ఏంటంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏటేటా మరీ పెట్టుబడులు పెట్టే పని లేదు. రెండోది పెద్దగా నష్టాలు అవసరం లేదు. రెండోది క్రిమిసంహారక మందులు రసాయనిక ఎరువులు కూడా వాడకం కూడా అవసరం లేదు. పూర్తిగా కొండజాతి మొక్క కాబట్టి మంచి అధిక దిగుబడిని కూడా ఏటేటా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది రైతుకు అన్ని విధాలుగా కూడా లాభదాయకంగా ఉంది. కాబట్టి అనంతపురం జిల్లా రైతులు డ్రాగన్ పంట సాగు వైపు పోయినప్పుడు వల్ల కూడా లాభాలు గడించడానికి అవకాశం ఉంది అని చెప్పి మన కేవీ రమణారెడ్డి మాటల్లో మనం వినడం జరిగింది. మరో కొత్త వీడియోతో మరి కలుద్దాం. నమస్తే.